हाय अंडी, वेलकम बैक टू माय चैनल लक्ष्मी फूड एंड मोर। इवाल्टी स्पेशल रेसिपी वच्चेसी मिनपसुन नुंडलु। इवी प्रिपेर चेयडमैते चाला ईजी अंड अलागे हेल्थ की चाला मंचिदंडी। रोजु ओकटि तीसुकोवडमु इंका जेंट्स की अयिते मरी मंचिदी। पिल्ललु पेद्दलु एवरैना सरे रोजुकोकटिलागा तीसुकुन्नारु अंटे चाला आरोग्यंगा उंटारु, अंत बलम उंटुंदी इंदुलो। मरि लेट चेयकुंडा ఈ రెసిపీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాము। ఇప్పుడు ఒక పాన్ తీసుకొని అందులో 2 కప్పుల పొట్టు మినపప్పును తీసుకుంటున్నాను। మినపప్పునైనా తీసుకోవచ్చు, లేదంటే మినుములైనా తీసుకోవచ్చు। ఇక్కడ మొత్తం కూడా మినపప్పు వేయించడంలో ఉంటుందండి। సున్నుండల టేస్ట్ అనేది ఎంత బాగా వేయించుకుంటే టేస్ట్ అంత బాగుంటుంది। ఇవి ఒక 10 నిమిషాల నుంచి 15 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ లోనే పెట్టి వేయించుకోవాలి। కొంచెం కలర్ చేంజ్ అయ్యి అలాగే మంచి స్మెల్ వస్తుందండి, అప్పటి వరకు ఇలా వేయించుకోవాలి। హై ఫ్లేమ్ లో పెట్టి అయితే అస్సలు వేయించకూడదండి, మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకొని వేయించుకోవాలి। ఇప్పుడు ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకొని చల్లార్నివ్వాలి। ఇప్పుడు వీటిని మిక్సీ జార్ లో వేసుకొని मरी फाइन पाउडर लागा चेसुकोकुंडा कोंचेम पलुकुलुगा उंटेने बागुंटुंदी सुन्नुंडलु अनेवि। काबट्टी आ विधंगा मिक्सी वेसुकोवाली। इप्पुडु मिक्सी वेसुकुन्न पाउडर नी ओक प्लेट लोकि तीसुकुंदामु। इक्कड 2 कप्पुल मिनपप्पु तीसुकुन्नानु कदा, 2 कप्पुलकु 2 कप्पुल बेल्लम पर्फेक्ट गा सरिपोतुंदी। अलागे ओक 3 यालकुलनु कूडा याड चेसुकुंटुन्नानु। ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా కలిపేసి మళ్ళీ మిక్సీలో వేసుకోవాలి। ఇలా మిక్సీ వేసుకునేటప్పుడు కూడా మరి ఫైన్ పౌడర్ అవాల్సిన అవసరం లేదు అండి, బెల్లం కూడా కొంచెం చిన్న చిన్నగా ఉన్నా పర్లేదు। ఇలా మొత్తంని కూడా ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను। ఇప్పుడు ఇందులోకి బాగా కాచినటువంటి నెయ్యిని 150 గ్రాములు తీసుకొని యాడ్ చేస్తున్నాను। వేడి నెయ్యి పోయడం వల్ల ఎక్కడైనా బెల్లం చిన్న చిన్న ఉండలుగా ఉన్నప్పటికి కరిగి ఉండకట్టడానికి వీలుగా అవుతుంది। చూశారు కదా, వేడిగా ఉన్నప్పుడు ఇలా స్పూన్ తో కలుపుకొని తర్వాత చేతితో ప్రెస్ చేస్తూ కలుపుకున్నామో అంటే ఈజీగా నెయ్యి అనేది మొత్తం పొడికి పడుతుంది। ఇలా కలిపినప్పటికి ఉండలు కట్టడం రాకపోతే ఇంకా కొంచెం నెయ్యిని కరిగించి యాడ్ చేసుకున్నాము అంటే సరిపోతుంది। ఇక్కడైతే 150 గ్రామ్స్ నాకు పర్ఫెక్ట్ గా సరిపోయింది। ఇలా మొత్తం కూడా కలిపి ఉండలు కట్టేసుకోవడమే। చూశారు కదా ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకునేటువంటి రెసిపీని, మీరు ట్రై చేసి అలాగే ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి। నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి। థాంక్యూ ఫర్ వాచింగ్।